సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. గుడితిపల్లి గ్రామానికి 89 లక్షల రూపాయలతో, గోవిందరాజుపాలెం గ్రామానికి 48 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ఆయన ప్రారంభించారు. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అవసరమైన నిధులు మంజూరు చేసి నియోజక అభివృద్ధికి కృషి చేస్తామంటూ ఆయన పేర్కొన్నారు. గోవిందరాజుపాలెం కుడితిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి సోదరి గ్రామ పంచాయతీ సర్పంచ్ నాగమ్మ గారికి, సోదరుడు గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు తులసి రామారావు గారికి ముందు వీటికి సంబంధించి ఉత్తర్వులు తెచ్చారు. తెచ్చి వాటిని విడుదల చేసిన తర్వాత ఒక్క రూపాయి, కనీసం ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా కేవలం ఉత్తర్వుల కాగితాలు తీసుకొచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 18 రోడ్లు అవసరం పడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళితే గత ప్రభుత్వంలో పక్షపాత ధోరణితో కొన్ని గ్రామాలకు సంబంధించిన రోడ్లు మంజూరు చేశారు, మరికొన్ని గ్రామాలకు రోడ్లు మంజూరు చేయలేదు. ఏ గ్రామాలైతే తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచాయో, ఏ గ్రామాలైతే తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సాధించి పెట్టాయో ఆ గ్రామాలకు మేము రోడ్లు వేస్తాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చేటువంటి గ్రామాల పట్ల వివక్షత చూపిస్తాం, వాటికి రోడ్లు మేము పక్షపాత ధోరణితో ప్రదర్శిస్తాం అనేటువంటి చెప్పేటువంటి సందర్భాలలో ఈరోజు అన్ని రోడ్లు, ఎన్ని రోడ్లు అయితే అవసరమవుతాయో అధికారుల దగ్గర లెక్క తీసుకుని, అధికారుల సూచనలు సలహాలు తీసుకుని దాని ప్రకారం ఈరోజు 18 రోడ్లు 20,97 లక్షల రూపాయలతో సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తిగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధుల కింద మంజూరు చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చెప్తున్నాం. అందులో భాగంగా ఈరోజు గోవిందరాజుపాలెంకి సంబంధించి 48 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి రోడ్డు, కుడితిపల్లి గ్రామానికి సంబంధించి 89 లక్షలతో నిర్మాణం చేసుకున్నటువంటి రోడ్డు, ఈ రెండు కలిపి ఒక్కరోజే 1,37 లక్షల రూపాయలతో ఈరోజు చేపట్టినటువంటి నిర్మాణం చేపట్టి పూర్తి చేసినటువంటి రోడ్డని మీ అందరి సమక్షంలో మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇది శుభ సందర్భం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసాం, ఈరోజు వాటికి సంబంధించి గ్రామాలకి కనీస వస్తువు లేనటువంటి రోజుల్లో ఈరోజు మనుబల మండలానికి సంబంధించి నేను శాసనసభ్యుడిగా లేకపోయినా జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసేటువంటి రోజుల్లో మండేపల్లి గారు, గురువిందపూడి గారు, ఈరోజు చెరుల పల్లి గారు వీటన్నిటికీ ఆ రోజు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిధులు మంజూరు చేయించి రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మరలా శాసనసభ్యుడిగా అవకాశం వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వీటికి సంబంధించి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనేటువంటి ఆలోచనతో గ్రామాల్లోకి వస్తే అనేక సందర్భాల్లో చెప్పా ఏ ఒక్క గ్రామస్తుడైనా వ్యక్తిగత సమస్యల మీద అర్జీ తీసుకురావాల్సిందే తప్ప గ్రామానికి సంబంధించి రోడ్డు కావాలన్నా, మంచినీటి సదుపాయం కావాలన్నా, ఓడలో డ్రైన్ కావాలన్నా, ఓడలో సిమెంట్ రోడ్డు కావాలన్నా, లేదా గ్రామానికి సంబంధించి త్రాగునీరు కల్పించమని ఒక్క వచ్చి కూడా సామాజిక అవసరాల మీద రాకుండా ఈరోజు పూర్తి స్థాయిలో గ్రామాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమమే జయంగా పనిచేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ యొక్క గ్రామానికి సంబంధించి 2 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా చేపట్టినటువంటి పనులు చూస్తే గ్రామానికి సంబంధించి 2 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిధులు మంజూరు చేశాం, పనులు పూర్తి చేశామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. సైట్ కార్యాలకు సంబంధించి ఒకే విడతలో 60 లక్షల రూపాయలు నిధులు ఇచ్చాం, 60 లక్షల నిధులతో ఈరోజు సైట్ కార్యాలకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేశాం. సచివాలయ నిర్మాణానికి కానీ, రైతు భరోసా కేంద్రానికి కానీ,
గ్రామీణానికి సంబంధించి ప్రతి గ్రామంలో ఒక వైద్యశాల ఉండాలనేటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన, దానికి శాశ్వత భవనం నిర్మించాలనేటువంటి ప్రతిపాదన, వీరితో పాటు ఈ రోజు పాల సేకరణ కేంద్రం, అదే విధంగా ఎక్కడ త్రాగునీటి వసతికి ఇబ్బందులు ఉండకూడదని ఈరోజు జల్జీవన్ మిషన్ కింద 20 కోట్ల రూపాయలు, ఈ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి 2 సంవత్సరాల కాల వ్యవధిలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటికి సంబంధించి 3 కోట్ల 70 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి మనం ప్రారంభించుకున్నటువంటి ఈ 1 కోటి 37 లక్షలతో కలిపితే 5 కోట్ల 6 లక్షల రూపాయల నిధులు ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో మనం నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసి అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలకు అందించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ సాధించినటువంటి గ్రామం ఈ రోజు ఉన్నటువంటి ఈ చెట్లకొండూరు గ్రామ పంచాయతీ ఉన్నటువంటి మిగిలిన గ్రామాలు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అందరూ కలిసి అందరినీ కలుపుకుని గ్రామాల అభివృద్ధి సంక్షేమమే జయంగా పనిచేస్తాం. ఎక్కడ ఎటువంటి అరమరికలు లేకుండా అందరికీ కావాల్సినటువంటి అవసరాలను తీరుస్తాం. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది, ఈ రోజు ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ముందుకు నడిపిస్తుంది. బహుశా ఏ ముఖ్యమంత్రి చేరేటువంటి విధంగా మొన్న చేదోడు, తర్వాత వాహన మిత్ర, మరలా ఈ రోజు యువకులకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి ఏ విభాగంలో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలనే దానికి, అవుట్ సోర్సింగ్ సంబంధించి ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజు యువతకు అండగా నిలుస్తూ దానికి సంబంధించినటువంటి క్యాలెండర్ విడుదల చేసి సుమారు 10,700 మంది కుటుంబాలకి ఈరోజు మరలా ఈరోజు ఉద్యోగం కల్పించేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎంతో మంది పాప నిరుద్యోగ యువకులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసి ఈరోజు కళ్ళు కాయలు కాసి ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చింది, వచ్చిన వెంటనే మనకు న్యాయం చేస్తామని చెప్పి పాపం చాలా మంది ఆశపడ్డారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లకుండా, వాళ్ళ ఆశలు అడియాసలు కాకుండా, వాళ్ళ ఆశలకు సంబంధించి అవకాశం ఇస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని నిరుద్యోగ యువకులు అందరికి అండగా నిలిచి ఈరోజు క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం త్వరలోనే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇది నిరుద్యోగులకి, యువకులకి నిజంగా శుభవార్త అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదే విధంగా కొనసాగుతాయి. మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆదరించి ఆశీర్వదించండి అని చెప్పి కోరుకుంటూ, ఈరోజు గ్రామాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో అధికారులు, గ్రామ నాయకులు అందరూ కలిసి సమన్వయపరచుకోబట్టే ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పి మీ అందరికీ సమన్వయంగా మనవి చేస్తూ వైఎస్ఆర్